ప్రదీప్ జోషి గారు నమస్తే అండి. నాకు చిన్న డౌట్ ఉండింది సార్. అంటే లాస్ట్ టైం మీరు నేను కలిసి వీడియో చేసేటప్పుడు పసుపు కొమ్ము గురించి ఒకటి చెప్పారు, అంటే చేతికి కట్టుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటనేది. నిజంగా దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటని, దానివల్ల స్పిరిచువల్గా కూడా చూసుకున్నా మనం, దానికి ఏమైనా పర్టికులర్ శక్తులు ఏమైనా ఉంటాయంటారా? అండ్ సైంటిఫిక్గా కూడా చూసుకుంటే ఎలాంటి యూజెస్ ఉంటాయంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పసుపు మన హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పసుపుది. కుంకుమ కూడా పసుపుకి ఇంకో రూపమే కుంకుమ. కుంకుమ వేరే కాదు, కుంకుమ ప్రత్యేకంగా ఎరుపు రంగులో వచ్చేది కాదు, పసుపునే కుంకుమగా మారుస్తారు. దాంట్లో సున్నం కలిపి కొన్ని ఆయుర్వేద వస్తువులు కలిపితే అది సున్నము పసుపు ఎరుపుగా మారిపోతుంది. చాలామందికి పసుపు యొక్క వైశిష్ట్యత తెలియదు. పెళ్ళిళ్ళో, శుభకార్యాల్లో, వాయినాల్లో అక్కడ ఇక్కడ ఓడిబియ్యం పోసినప్పుడు పసుపు కొమ్ములు అయితే పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ మాత్రం పొందుతున్నారు పసుపుతోటి. పసుపు కొమ్ముల్లో పసుపు రెండు విధాలుగా ఉంటుంది. నల్ల పసుపు ఉంటుంది, పసుపు వర్ణంలో ఉన్న పసుపు ఉంటుంది. చాలామందికి పసుపు వర్ణంలో ఉన్న పసుపు తెలుసు, కానీ బ్లాక్ టర్మరిక్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. నల్ల పసుపు కొమ్ము ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. శుభకార్యాలకు, అంటే నువ్వు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి నీకు పసుపు కొమ్ము చాలా ఉపయోగపడుతుంది. వివాహంలో ముఖ్యంగా స్త్రీ, ఒక స్త్రీకి ఆయన ఏ కంకణం కడితేనే అతడు భర్త అవుతాడు, ఏ పురుషుడికి ఆ స్త్రీ ఏది కడితే భర్తగా స్వీకరిస్తారు అంటే ఈ బంగారము ఇవన్నీ కూడా సెకండరీ మ్యాటర్. ద ఒరిజినల్ మ్యాటర్ వచ్చేసిందంటే కనుక పసుపు కొమ్ము. పోలుదారం చుడతారు. వాస్తవంగా కొంతమంది సాంప్రదాయంలో పోలుదారం చుడతారు. పోలుదారం చుట్టిన తర్వాత, పోలుదారం అంటే కూడా చాలామందికి వివాహ సంప్రదాయంలో తెలియదు అసలు పోలుదారం అంటే ఏంది అని అంటారు. కొంతమంది ఏ మాకు ఆ సాంప్రదాయం లేదంటారు, అది ఎందుకంటారో నాకు తెలియదు. పోలుదారం ఏంది అంటే కనుక అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇద్దరి చేతుల్లో కూడా ఒకరి చేతుల్లో ఒకరు పెట్టేసి కన్యాదానం చేసిన తర్వాత ఇటు వధువు తరఫున మేనమామ, తండ్రి, తల్లి అంటే కన్యాదాత తల్లిదండ్రులు, తర్వాత కన్యాదానం స్వీకరించేటువంటి వరుడి యొక్క తల్లిదండ్రులు, మేనమామలు, పిన్నత్తలు వాళ్ళందరూ కూడా కూర్చొని అందరూ చేతులు పట్టుకుంటూ ఉండగా దారాన్ని చుడతారు. వీళ్ళకి మొదలు అబ్బాయి చేయి పైన ఉంటుంది, అమ్మాయి చేయి పైన ఉంటుంది, అబ్బాయి చేయి కింద ఉంటుంది. అమ్మాయి చేతి బొట్నవేలు నుంచి కట్టేసి ఇలా చుట్టూరుగా తిప్పుతూ వస్తారు. వాస్తవంగా తిప్పుతూ వచ్చి చివరికి ఐదు చుట్లు తిరిగిన తర్వాత అంటే ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటారు బ్రాహ్మణులు. ఏమని అనంటే, మీరందరి యొక్క సహకారముతో మీ యొక్క ఇరు కుటుంబాలు కలిసిమెలిసి ఈ యొక్క వివాహం అనే శుభకార్యం ద్వారా మీరు ప్రపంచానికి శ్రేయో మార్గాన్ని మీరు ఉపదేశించాలి, మీరు ఐకమత్యంగా కలిసి ఉండాలి అని దానికి సూత్రవేష్టి అంటారు పూలదారు. అది అయిన తర్వాత బ్రాహ్మణుడు ఒక శ్రేష్టమైన పసుపు కొమ్మును తీయాలి. చాలామంది విరిగిన పసుపు కొమ్ములు అవి పెడతారు. అసలు ఆ పసుపు కొమ్మును వెతకాలి. అసలు వందల్లో ఒక పెద్ద తోటలో, ఒక ఎకరం తోటల్లో మనకు అలాంటి పసుపు కొమ్ములు ఒక తోసెడు మాత్రం దొరుకుతాయి. ఆ పసుపు కొమ్ములో శ్రేష్టత అనేది ఉంటుంది. ఆ పటుత్వము, శ్రేష్టత అనేది ఉండాలి. ఆ శ్రేష్టత పటుత్వం ఉన్నటువంటి పసుపు కొమ్మును తీసి దానికి అభిమంత్రణం చేసి అమ్మవారి యొక్క మహాలక్ష్మి మంత్రము, శ్రీం బీజాక్షర మంత్రముతో అభిమంత్రణం చేసి తర్వాత కంకణం కట్టి ఆ కంకణం అందరికీ ఆశీర్వాదం చేయించి సుమంగళి పూజ చేయించి ఆ తర్వాత కంకణ ధారణ చేయిస్తారు. ఏది పసుపు రంగులో ఉండే పసుపు, హరిద్రా పసుపు అంటారు దాన్ని. ఓకే. సో ఈ హరిద్రా కంకణం ఏదైతే ఉంటుందో ఇది శుభకార్యంలో చాలా కీలకమైంది, అంటే నీకు పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. బట్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్, నల్ల పసుపు ఉంటుంది, చాలా భయంకరమైంది, చాలా శక్తి గలది. ఈ పసుపు కన్నా పదింతలు ఎక్కువైంది. అది శక్తి ఎలా తెలుసుకోవాలి అని అంటే, మీరు ఎవరైనా గూగుల్లో ద పవర్ ఆఫ్ బ్లాక్ టర్మరిక్ అని మీరు యూట్యూబ్లో కొడితే మీకు వచ్చేస్తుంది. మీరు ఇంత పెద్ద పుస్తకం తీసుకో, లగ్జరీ పుస్తకం తీసుకో, ఆ పుస్తకం మీద ఈ పసుపు, నల్ల పసుపు తీసుకొని ఒక గీత గీస్తే
అన్ని కాగితాల్లో కూడా గీత పడిపోతుంది. పైన నువ్వు ఒక్క కాగితంలో గీత గీయు, కింద అన్ని కాగితాల్లో కూడా గీత పడిపోతుంది. పసుపు గీత, నల్ల పసుపు గీత పడిపోతుంది. షూరా సార్? మీరు కావాలంటే వెతకండి. కొంతమంది ఏం చేస్తారంటే తాళం వేసి, తాళం టెస్ట్ కూడా ఉంటుంది, తాళం వేసి తాళం నల్ల పసుపు విరిచి ఆ తాళం మీద పెట్టు, తాళం కప్ప మీద పట్టం, తాళం ఓపెన్ అవుతుంది. యు కెన్ టెస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్. బ్లాక్ టర్మరిక్ లాక్ ఓపెనింగ్ ట్రిక్ అని చెప్పి ఉంటుంది. అంటే ఇవి నేను కొన్ని పుస్తకాల్లో చదివిన తర్వాత నాకు తెలిసి ఏంటంటే కనుక తాంత్రిక పుస్తకంలో ఉంటుంది ఇది. కాలభైరవ తంత్రము, తర్వాత ఇంకా చాలా పుస్తకాలు ఉంటాయి, పేర్లు చెప్పను. ఆ పుస్తకాలలో నల్లటి పసుపుతోటి ఒక మనిషికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా పారద్రోగవచ్చు. ఆ మనిషి మీద ఎంత నెగిటివ్ పడని ఆ నెగిటివ్ని కొట్టేయచ్చు. ఇది ఈ మధ్య కాలంలోనే రావణ సంహిత పుస్తకంలో మా గురువుగారు ఇచ్చారు. అది నేను చదువుతూ ఉంటే నాకు బాగా తెలిసి వచ్చింది. అది తెలిసిన తర్వాత ఉత్సుకతోటి ఏంది అనేది, బ్లాక్ టర్మరిక్ పవర్ ఏందని నేను యూట్యూబ్లో వెతికితే నేనే ఆశ్చర్యపోయాను నాకు చూసి. అంటే ద డెవిల్ పవర్, ఏదైనా ఈవిల్ పవర్ హింసిస్తూ ఉంటే కనుక అమావాస్య రోజు ఈ నల్ల పసుపు కొమ్ములతో యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞానికి సంబంధించిన తేజస్సు పడినటువంటి నల్ల పసుపుల్ని శ్రీచక్రమందు పెట్టి వనదుర్గాదేవిని అక్కడ అనుష్ఠానపరిచి ఆ దేవి యొక్క ఆశీర్వాదంతో ఆ నల్ల పసుపు కొమ్ము ఎవరైతే కనుక కట్టుకుంటారో వాళ్ళకి ఇంకా లైఫ్లో ఏ నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళకి రావు. ఇది రావణ సంహితలో చెప్పారు. అది ఓన్లీ అమావాస్యకే కుదురుతుంది, ఇంకా వేరే ఏ రోజు చేయడానికి ఉండదు, అమావాస్య రోజు మాత్రమే. అందుకోసమే నేను మా దేవస్థానం దగ్గర శ్రీచక్రాకారంలో నేను హోమకుండం తయారు చేసి పెట్టాను. అష్ట షోడశ దళ పద్మ మహాశ్రీచక్ర మండలాన్ని వేసి పెట్టాను. నేను ప్రతి పౌర్ణమికి అమావాస్యకి, పౌర్ణమికి పాజిటివ్ ఎనర్జీ, అమావాస్యకు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చేస్తూ ఉంటాను హోమాలు. పసుపు కొమ్ము, నల్ల పసుపు కొమ్ము చాలా గొప్పది. ఇంట్లో పెట్టుకుంటే కనుక నెగిటివ్ ఏది కూడా ఇంట్లోకి రాదు అని అంటారు. హత్తా జోడి, ఓకే, తర్వాత సియర్, తర్వాత నల్ల పసుపు, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఎవరైనా ఇంట్లో నెగిటివ్ అనిపిస్తుంది అంటే ఏదైనా సరే నష్టపోవడము ఇది జరగడము అయినప్పుడు నల్ల పసుపు వాళ్ళని కాపాడుతుంది. అంతెందుకు, నేను శ్రీచక్ర దీపోత్సవం ఈవెంట్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే నాకు మా గురువుగారు చెప్పిన దాని ప్రకారం నేను నల్ల పసుపు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, నన్ను ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఏదైనా సరే ఎంత కష్టం ఉన్నా నల్ల పసుపు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. బయట మార్కెట్లో దొరుకుతుందండి, కానీ చాలా కాస్ట్లీ. నీకు 10 గ్రాములు, 100 గ్రాములు 300 రూపాయలకేమో దొరుకుతుంది, చాలా కాస్ట్ ఉంటుంది. నీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే వాస్తవంగా నల్ల పసుపు ఎట్లా తెచ్చుకోవాలి అని అంటే ఆ చేనులోకి వెళ్ళి తీసి తెచ్చుకోవాలి. ఆ రోజు కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ధనిష్ట నక్షత్రము, తర్వాత పుష్యమి నక్షత్రం రోజున ఆ పసుపు నల్ల పసుపు తెచ్చుకోవాలి. అది ఇక్కడ దొరకదు, మన తెలంగాణ ఆంధ్రాలో దొరకవు నాకు తెలిసి. అది బెంగాల్లో దొరుకుతుంది. అది బెంగాల్లో తారాపీఠ అని ఉంటుంది. తారాపీఠ అనేది ఈ చేతబడలకు కానీ వాటికి కానీ అది చాలా కీలకమైన పీఠం అని అంటారు. అక్కడికి వెళితే తెలిసిపోతుంది, ఎవరైనా సరే ఇవి లేవు గీవు అంటారు కదా, వాళ్ళని అక్కడికి పొమ్మని చెప్పారు. తారాదేవి పీఠానికి వెళ్ళాలి. అక్కడ వెళితే ఎంత ఉన్నా సరే నువ్వు నాకు కాదని అక్కడ పో. కొంతమంది రోడ్డు మీద అవి పెట్టారు ఇవి పెట్టారు మేము తిన్నామని అంటారు, మాకు దయ్యం పట్టుకోలేదు అంటారు. తారాపీఠకి పోయి అక్కడ కూర్చోవాలి. అమ్మవారు ఉంటుంది అక్కడ, భయంకరమైన భైరవస్వామి, ఆనంద భైరవ తంత్రం అని ఒకటి ఉంటుంది, కాలభైరవ తంత్రము, రురు భైరవ తంత్రము. ఊరికే రాయలేదు సంస్కృతంలో, అవి చదువుతూ ఉంటే గూస్బంప్స్ వస్తాయి. ఎలా ఉంటుంది మానవ శరీర నిర్మాణం, ఎలా ఉంటుంది మానవ శరీరంలో కేంద్రీకృతమైనటువంటి చక్రాలు ఎక్కడ ఉంటాయి, ఏ చక్రాన్ని ఎలా ఆవాహనం చేయాలి, ఆ మనిషిని ఎలా అధీనంలో తీసుకోవాలని అందులోపల చదువుతూ ఉంటే గూస్బంప్స్ వస్తాయి. కానీ అంత శక్తి చేసే శక్తి గల వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ అవి చదివినప్పుడు మాత్రం ఇది ఉంది అనేది మాత్రం ఒకటి అనిపించింది. అవి ఇప్పటి అప్పటి కావు, ఎప్పటియో గ్రంథాలు అవి, కొన్ని 1000 సంవత్సరాల క్రితం గ్రంథాలు అవి, కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఇప్పటికీ.
చదువుతూ ఉంటే. ఎందుకోసం అంటే నాకు సమయం దొరికినప్పుడల్లా ఏంటంటే మా గురువు గారితో మాట్లాడుతూ ఉంటాను నేను. ఆయన సంస్కృతంలో ఉన్నవి నాకు ఫోటో పంపిస్తూ ఉంటారు, తీరా నేను అవి చదువుతూ ఉంటాను, వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటామన్నమాట. అవన్నీ సంస్కృత భాషలో ఉంటాయి. సంస్కృతం వచ్చి తంత్రజ్ఞానం ఉండడం అది అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం. అది ఎందుకోసం అంటే వినా సంస్కృత జ్ఞానేన నతర్థం పార్యతే సింధుం అని. ఈత రాకుండా నువ్వు సముద్రాన్ని ఎట్లా దాటలేవో, సంస్కృత జ్ఞానం లేకుండా ఈ యొక్క విజ్ఞాన సింధువుని నువ్వు దాటలేవు, ఈదలేవు అని శాస్త్రం చెప్తుంది. సంస్కృత జ్ఞానము చాలా ముఖ్యం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకంలో అర్థము, గుహ్యార్థము, నిగూఢార్థము, మూడు అర్థాలు ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలంటే చాలా తత్వం కావాలి. అందుకోసమే హాయ్ శ్రీ సూక్తంలో కూడా హరిద్రామ్ అని అమ్మవారిని అంటారు. హరిద్రామ్ అంటే పసుపు. అందుకోసమే కొన్ని విశేషమైన అమ్మవారి యొక్క లక్ష్మీ పూజలు ఉంటాయి. అవి పసుపు కొమ్ముల యొక్క రాశులు పెట్టి ఆ రాశి మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి చేయాలంటారు. ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని విగ్రహాన్ని స్త్రీచక్రం మీద పెట్టి ఒక టన్ను లేదంటే కనీసం 100 కేజీలు అయినా సరే ఒక క్వింటాల్ పసుపు రాశిని పోసి ఆ పసుపు మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఆ అమ్మవారికి హరిద్రం అంటే పసుపుతోటి అర్చన కనుక అందరు కుంకుమార్చన చేస్తారు. కానీ ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు కానీ లేదంటే శుక్రవారము పూర్వాషాఢ నక్షత్రం రోజున కానివ్వండి, గురువారం పుష్యమి నక్షత్రం రోజున అమ్మవారికి ఆ విధంగా పూజ చేస్తే లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది అనేది రావణ సంహితలో ఉంది. సంహితా గ్రంథాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అది ఎంత ఎవరికో అదృష్టం ఉంటే తప్ప అవి చేయలేరు వాళ్ళంతా కూడా. లేదంటే ఆయన ఎవరండి, వేలూరులో మహాలక్ష్మీదేవి దేవస్థానం ఉంది తెలుసు కదా మీకు, అంత బంగారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పటి వరకు అందరికీ ఆశ్చర్యకరమైనవే. కానీ కొన్ని కోట్ల ఫండ్ ఆయన పర్ఫెక్ట్గా మళ్ళీ ఎక్కడ కూడా లెక్కల్లో తప్పులు లేవు. అంత పెద్ద సువర్ణ అమ్మవారి యొక్క మహాలక్ష్మి ఆలయం కట్టారు అంటే ఏ శక్తి లేకపోతే ఎవరు కడతారండి? సో శక్తి అయితే అమ్మవారు ఉంది, ఆయన ఆయన పేరే శక్తి. ఒక్కొక్కళ్ళు మహానుభావులు ప్రపంచంలో పుడతారు. మనము మనం ఎంతగా మనం ఉన్నాయి అనుకున్నా, లేవు అనుకున్నా, నువ్వు అనుకున్నంత మాత్రాన ఉండదు, లేకుండా పోదు, లేకుండా ఉండకుండా పోదు. నీ విశ్వాసం మీద ప్రకృతి ఎప్పుడు కూడా నడవదు. ప్రకృతి తన పని తను చేస్తూనే వెళ్తుంది. బట్ నువ్వు ఒక చంటిబిడ్డలాగా, ఒక కన్నతల్లి ఎట్లాగైతే కనుక చంటిబిడ్డడు కన్నతల్లిని అడిగి నాకు ఇది కావాలమ్మా అని అడిగితే కన్నతల్లి ఎట్లాగైతే ఇవ్వదో, అట్లాగే ఈ నేచర్ని కనుక యజ్ఞ యాగాదుల వల్ల కానీ అథర్వణ వేదన చెప్పిన సూత్రాల ప్రకారం కనుక పాటిస్తే తప్పకుండా నేచర్ సహకరిస్తుంది. థ్యాంక్ యూ సార్.